हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली ఈ రోజు నేను చేసే రెసిపీ గులివింద చేపలతో తవా ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ని ఇంగ్లీష్ లో పింక్ పర్చ్ అంటారు. తవా ఫ్రై చేయడానికి ఇక్కడ ఫిష్ అనేది ఈ విధంగా కట్ చేపించుకోవాలి. ఇలా కట్స్ పెట్టించుకోవాలి రెండు వైపులా కూడా. తర్వాత ఫిష్ ని salt అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫిష్ ని మారినేట్ చేసుకుందాం. మారినేట్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ ఆనియన్, చిన్న అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు బాగా మెత్తగా దంచుకోవాలి. ఫిష్ ని మారినేట్ చేయడం కోసం దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, కొంచెం పెప్పర్, రుచికి తగినంత salt, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైనల్ గా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పేస్ట్ లాగా కలుపుకున్నాక ఈ పేస్ట్ ని మనం ఫిష్ కి మారినేట్ చేసుకోవాలి. ఇలా ఫిష్ ని మారినేట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దానికి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్నాక ఈ పేస్ట్ ని మనం ఒక కోటింగ్ లాగా ఫిషెస్ కి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మసాలా అనేది ఫిషెస్ కి ఉండేలాగా ఇది హెల్ప్ అవుతుంది. ఇలా రెడీ అయిపోయిన ఫిషెస్ ని ఇప్పుడు మనం తవా ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫిషెస్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గుల్వింద ఫిష్ అనేది చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది, అలానే ఇది చాలా ఫాస్ట్ గా విడిపోతుంది కూడా. సో ఇది టర్న్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా మనం రెండు వైపులా ఫిష్ ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుంటే ఫిష్ అనేది లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది. అలానే ఇప్పుడు ఇంకో వైపుకు కూడా ఫిష్ ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే ఫిష్ అనేది 100% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫిష్ అనేది 100% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫిష్ మీద ఉన్న లేయర్ కూడా క్రిస్పీగా కావాలి అంటే ఇలా ఒకసారి పాన్ ని క్లీన్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే ఫిష్ ని చాలా క్రిస్పీ లేయర్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే పప్పు చారులోకి అదిరిపోయే కాంబినేషన్ తవా ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డెలీషియస్ రెసిపీని. ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. Thanks for watching Cooking Bahubali.